అమృత్ మహోత్సవం రౌలత్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ గాంధీజీ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటిన విజయవాడకు రైల్లో రాగా ఇప్పటి రామ్మోహన్ రాయ లైబ్రరీ ఆవరణలో సన్మాన సభ జరిగింది రెండోసారి మద్రాసు నుండి కలకత్తా వెళ్తూ మహాత్ముడు షౌకత్ అలీ రాజాజీలతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయాన విజయవాడకు వచ్చారు సాయంత్రం రహదారి బంగ్లా ఆవరణలో జమ్మి చెట్టు కింద అయ్యదేవర కాళేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ జరిగింది ముట్నూరు కృష్ణారావు గారు చెరుకువాడ నరసింహం గారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు వంటి పెద్దలు ఆ సభలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ సంఘ సమావేశం గవర్నర్పేట మ్యూజియం హాల్లో జరిగింది అప్పుడు విద్యుత్ లేదు పెట్రోమాక్స్ దీపాలే ఆధారం మైకులు బస్సులు లేవు గాంధీ కలకత్తా మెయిల్లో విజయవాడ చేరి ఆ సదస్సులో పాల్గొన్నారు దేశంలోని ప్రముఖులందరూ హాజరవటం గాంధీజీ నాయకత్వాన్ని ఆమోదించటం కోటి రూపాయల తిలక్ స్వరాజ్య నిధి వసూలు కోటి మంది సభ్యుల చేరిక ఇరవై లక్షల రాట్నాల వినియోగం మొదలైనవన్నీ ఈ సభ సాధించిన ఫలితాలు మహాసముద్రం మాదిరిగా జనసముద్రం బెజవాడను ముట్టడించి చరిత్రలో నిలిచింది మొత్తం స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ విజయవాడలో చేసిన పర్యటనలో జరిగింది అది భారత జాతీయ పతాక రూపకల్పన కృష్ణా జిల్లా భట్ల పెనుమరు గ్రామానికి చెందిన శ్రీ పింగళి వెంకయ్య గారు గాంధీజీ పిలుపు అందుకుని విజయవాడ సమావేశానికి వచ్చి కేవలం మూడు గంటల వ్యవధిలో జాతీయ పతాకాన్ని తయారు చేసి చూపించారు మొదట కాషాయం ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉన్న పతాకాన్ని వెంకయ్య గారు తయారు చేస్తే అందులో స్వచ్ఛతకు చిహ్నమైన తెలుపు రంగు కూడా కలపమని గాంధీజీ సూచించారు ఆ ప్రకారం వెంకయ్య గారు త్రివర్ణ పతాకాన్ని రూపొందించి నడిగూడెంలోని స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి అదే కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు విజయవాడలో జరిగిన సమావేశంలోనే గాంధీజీ జాతీయ పతాకాన్ని ఆమోదించారు ఈ విధంగా దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన ఘనత విజయవాడ నగరానికే దక్కితే గాంధీజీ పర్యటనలోనే ఇది జరగటం మరో విశేషంగా నిలిచింది ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం విజయవాడ స్వరాజ్య మైదానంలో జరిగిన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం గాంధీజీని సన్మానించింది సాయంత్రం మైలవరం నాటకశాలలో జరిగిన స్త్రీల సభలో గాంధీజీ ప్రసంగించారు ఏప్రిల్ నాలుగో తేదీ సోమవారం కారులో మచిలీపట్నం చేరారు గాంధీజీ ఆ రోజు మౌనవ్రతం కావడంతో మర్నాడు పురజనం ఊరేగింపు చేసి అభిమానాన్ని చాటుకున్నారు అదే రోజు పురపాలక సంఘం వైశ్య వర్తక సంఘాలు ఆయన్ను సన్మానించాయి మచిలీపట్నం నుంచి బెజవాడకు మోటార్ కారులో వెళుతూ ఉయూర్లో గ్రామస్తుల కోరిక మీద ఆగి వారు స్వరాజ్య నిధికి సమర్పించిన వంద రూపాయలని స్వీకరించారు విజయవాడ నుండి బందరు వెళుతూ పామరులో ఆగి అక్కడ ప్రజలు అందించిన స్వరాజ్య నిధిని గ్రహించారు గాంధీజీ ఏప్రిల్ ఐదవ తేదీన బందరు చేరి జాతీయ కళాశాలలో నిర్వహించిన ప్లేడర్ల సమావేశంలో ప్రసంగించారు ఏప్రిల్ ఆరవ తేదీన కౌతవరం వెళ్ళి స్వరాజ్యం రావాలంటే స్వార్థ త్యాగం అవసరమని ప్రబోధించారు అంగలూరుకు వెళ్ళి అక్కడ మగ్గాలు రాట్నాలు చూసి ఆనందించారు అక్కడి నుంచి గుడివాడ చేరుకున్నారు హరిజన సేవ నిమిత్తం గూడూరు రామచంద్రుడు గారు స్థాపించిన సేవాశ్రమాన్ని సందర్శించారు ఆరో తేదీన గుంటూరులో లక్ష మంది హాజరైన సభలో గాంధీజీ ప్రసంగించగా కొడాలి ఆంజనేయులు గారు ఆ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు రెండు వేల ఆరు వందల రూపాయల నిధిని స్వీకరించి ఆ రోజు సాయంత్రం కస్తూరిబాయి గారితో సహా బాపట్ల చేరి మేళతాళాల స్వాగతం అందుకున్నారు గాంధీజీ అక్కడి నుంచి మునిపల్లె పొన్నూరు మీదుగా రాత్రి పది గంటలకు చీరాలు చేరుకున్నారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి రామదండు కార్యక్రమాలని పర్యవేక్షించారు అక్కడ ఉత్తేజకరంగా ప్రసంగించగా ప్రకాశం పంతులు గారు ఆ ఉపన్యాసాన్ని అనువదించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఏడవ తేదీ రాత్రి సికింద్రాబాద్లో రైలెక్కి బెజవాడ చేరారు గాంధీజీ బొమ్మకల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు గారు రాజా వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాద్ గారు మొదలైన పెద్దలు స్వాగతం పలికి జయంతిపురానికి ఎనిమిదవ తేదీ ఉదయం తీసుకెళ్లారు దారిలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు గారు సమర్పించిన పదిహేను వందల రూపాయల నిధిని స్వీకరించారు గాంధీజీ రాత్రి ఏడు గంటలకు జగ్గాపేట చేరుకున్నారు అక్కడి ప్రజలు గాంధీజీ దంపతుల్ని సంప్రదాయ పద్ధతిలో పేలాలు చల్లి ఆహ్వానించారు అక్కడి నుంచి రెండు పాటు కాలినడకతో కొనకంచి గ్రామానికి చేరి సన్మానంతో పాటు కానుకలు తీసుకుని నందిగామకు చేరుకున్నారు అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి ఉదయం తొమ్మిది గంటలకు బెజవాడ చేరారు విజయవాడ నుంచి నూజివిడి వెళ్లి బహిరంగ సభలో మాట్లాడి విరాళాలు కానుకలు గ్రహించి ఆ రోజు రాత్రి ఉయ్యూరు రాజావారి నందనవనంలో అతిథిగా ఉన్నారు ఏప్రిల్ పదో తేదీ గొల్లపల్లి ఆరుగొనలు వీరవల్లి పొట్టిపాడు ఆత్కూరు గ్రామాలను చూసి చందాలు స్వీకరించారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బెజవాడ చేరారు ఏప్రిల్ పదో తేదీ సాయంత్రం వరకు దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారికి అతిథిగా ఉండి సిఆర్ రెడ్డి గారు సమర్పించిన వంద రూపాయలు తీసుకుని సాయంత్రం స్త్రీల సభలో మాట్లాడి మాగంటి అన్నపూర్ణాదేవి గారి సౌశల్యాన్ని మెచ్చుకున్నారు అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు దాంతో అక్కడి ప్రజలు తమ ఉంగరాలు నగలు వలిచి స్వరాజ్య నిధికి సమర్పించారు సాయంత్రం ఆరున్నరకు గాంధీనగర్ మైదానంలో పదివేల మంది హాజరైన బహిరంగ సభలో శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని ఆవిష్కరించారు గాంధీజీ తన సన్మాన పత్రాలను వేలం వేయగా వచ్చిన నూట పదహారు రూపాయలను స్వరాజ్య నిధిగా స్వీకరించారు ఏప్రిల్ పదకొండవ తేదీ సాయంత్రం బెజవాడ నుంచి ఉయ్యూరు వస్తూ దారిలో పోరంకి ఇడుపుగల్లు పునాదిపాడు నెప్పల్లి ఆకునూరు గ్రామాలను సందర్శిస్తూ కానుకలు గ్రహిస్తూ రాత్రి ఎనిమిది గంటలకు ఉయ్యూరు చేరారు రహదారి బంగ్లాలో హరిజనులతో కలిసి బస్ చేశారు పన్నెండో తేదీ ఉదయం నూలుబడికి దగ్గరలో ఉన్న కుమమూరు గ్రామం సందర్శించి వారిచ్చిన నాలుగు వందల రూపాయల నిధిని గ్రహించి పరిశుభ్రత పాటించమని అక్కడి వారికి హితవు చెప్పారు పన్నెండో తేదీ ఉదయం ఉయ్యూరు నుంచి తాడంకి కురుమద్దాలి పామర్రు వీరంకిలాకు పెనుమత్స కపిలేశ్వరపురం చేరి అక్కడ బస్ చేశారు అక్కడ జరిగిన విదేశీ వస్త్ర దహనాన్ని స్వయంగా చూసి స్వరాజ్య పతాకాన్ని ఆవిష్కరించి విరాళాలు తీసుకున్నారు సహాయ నిరాకరణకు మద్దతు ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరుకున్నారు పదమూడవ తేదీ రాత్రికి గుడివాడ చేరి దారిలో సేరికలవపూడి బొమ్మలూరు ఈ గ్రామాలను చూసి కానుకలు పుచ్చుకున్నారు పద్నాలుగో తేదీ ఉదయం బందరులో బయలుదేరి చినముత్తేవి కూచిపూడి మొవ్వ కొడాలి ఘంటసాల చేరి పెద్దపందిరులో రెండు వేల మందితో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడి దేవరకోట మీదుగా చల్లపల్లి చేరి సాయంత్రం జరిగిన సభలో ప్రసంగించారు పురిటిగడ్డ నాగాయతిప్ప మీదుగా సాయం సంధ్య వేళ కృష్ణానది దాటి అవనిగడ్డకు రాత్రి పది గంటల సమయంలో చేరారు నదికి రెండు వైపులా గట్ల మీద వేచి చూస్తున్న నాలుగు వేల మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పదిహేనో తేదీ ఉదయం కృష్ణ దాటి మోటార్ కారులో బందరు వెళ్లారు వేమూరి రామోజీరావు గారు స్థాపించిన పంచమ బాలుర పాఠశాలను సందర్శించి వారిని అభినందించారు జాతీయ కళాశాలలో నిర్వహించిన విదేశీ వస్త్రదహనం చూశారు పదహారో తేదీ ఉదయం పామరు దగ్గర ఉన్న గొల్వేపల్లి చేరి అక్కడ సభలో ప్రసంగించారు కైకలూరు రైల్వే స్టేషన్లో జరిగిన సభలో మాట్లాడి భైరవపట్నం వడాలి వెంట్రప్రగడ మీదుగా గుడివాడ చేరారు ఈ పర్యటనలో పట్టాభి గారు జయప్రకాష్ నారాయణ గారు కస్తూరిబాయి గారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు గాంధీజీ వెంట ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడవ తేదీన మెయిల్లో మద్రాసు నుంచి గాంధీ గారు గుంటూరు చేరారు ఉదయం అక్కడి మైదానంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు ఆచార్య రంగా గారితో కలిసి కారులో చేబ్రోలు మునిపల్లె వెలటూరు పొన్నూరు నిడుబ్రోలు గ్రామాలు పర్యటించారు ఇచ్చిన నిధిని స్వీకరిస్తూ కాలినడకన తాళ్లపాలెం వరకు వెళ్ళి రామాశ్రమం సందర్శించారు ఇంటూరు మీదుగా కావూరు వెళ్లి గొల్లపూడి సీతారామశాస్త్రి గారు స్థాపించిన వినయాశ్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత గోదావరి జిల్లాకు వెళ్ళారు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం మే తొమ్మిదవ తేదీ ఆ రోజు ఉదయం గాంధీజీ మళ్ళీ నిడుబ్రోలు వచ్చారు అపూర్వ స్వాగతం లభించింది తిరిగి జూన్ పదమూడున మద్రాసు నుండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో వార్ధా వెళ్తూ సాయంత్రం ఆరు గంటలకు బెజవాడ స్టేషన్కు చేరారు వేలాదిగా జనం గాంధీజీకి స్వాగతం పలికారు కంపార్ట్మెంట్ గేట్లో నిలబడి గాంధీజీ తెలుగులో మాట్లాడుతూ డబ్బు ఇవ్వండి అని అందరినీ అడిగారు తన సంతకాలకు ఫోటోలకు డబ్బులు వసూలు చేసి స్వరాజ్య నిధికి జమ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి ఇరవై నాలుగో తేదీన మహాదేవ దేశాయ్ ప్యారిలాల్ మొదలైన వారితో కలిసి గాంధీజీ నిడుబ్రోల్లో రైలు దిగి వినయాశ్రమానికి కారులో వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమ వస్తు ప్రదర్శన చూసి తుఫాన్ బాధితుల్ని పరామర్శించారు పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి ఇరవై ఒకటో తేదీన మహాత్ముడు ప్రత్యేక రైల్లో ఉదయం ఆరు గంటల సమయంలో బెజవాడ చేరుకున్నారు లక్ష మంది ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారు ఐదేవర కాళేశ్వరరావు గారు మరుపిళ్ల చిట్టిగారు పేట బాపయ్య గారు మొదలైన హేమహేమీలు గాంధీజీతో చర్చలు జరిపారు తెనాలి స్టేషన్లో స్నానం చేసి ఎడ్లపల్లి దగ్గర వేచి ఉన్న లక్షన్నర జనాన్ని బోసి నవ్వులతో పలకరించి బాపట్ల చీరాల పట్టణాల్లో ప్రజలకు దర్శనమిచ్చారు గాంధీజీ ఈ విధంగా గాంధీజీ కృష్ణా జిల్లాలో చేసిన పర్యటనలో అన్నిసార్లు హృదయపూర్వకమైన స్వాగతం చెప్పడమే కాకుండా ప్రజలు ఆయన కోరిక మీద నిలుగుదోపిడీగా తమ నగలన్నీ ఒలిచి ఇచ్చి అపూర్వమైన దేశభక్తిని నిరూపించుకున్నారు స్వరాజ్య నిధికి సాయశక్తుల విరాళాలు అందించారు రాట్నాలు ఒడికి నూలు తీసి స్వయంగా వస్త్రాలు నేసుకున్నారు ప్రజలందరూ సైన్యంలో ఆయన వెంట నడిచారు సహాయ నిరాకరణ విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు ఆంధ్రదేశంలో గాంధీజీ ప్రభావం అమోఘం అద్వితీయమని చెప్పుకోవాలి ప్రత్యేకించి తీరంలో గాంధీజీ పర్యటన ఓ అపురూప ఘట్టంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది